ఫ్యాక్ట్ నెంబర్ వన్. మీకు ఇప్పుడు ఒక హాట్ టచింగ్ సిచ్యువేషన్ ఒకటి చెప్తా. డిసెంబర్ 2020లో స్వీడన్కి చెందిన ఎమ్మా స్కూల్స్ అనే ఆమె తన ఆరుగురు చిన్నపిల్లలతో కలిసి ఒక నైట్ తన ఇంట్లో పడుకుంది. ఏమైందో తెలియదు కానీ అనుకోకుండా వాళ్ళ ఇంట్లో మంటలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఆమె ఆ మంటల నుంచి ఆరుగురు పిల్లల్ని కాపాడింది. కానీ ఆ మంటల వల్ల ఈమె స్కిన్ 93% కాలిపోయింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆమె తన పిల్లలను కాపాడడానికి ఎంత కష్టపడిందో అని. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. అలాగే మీ అమ్మగారి నేమ్ని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇది ఒక కాంట్రవర్సీ ఫ్యాక్ట్. మన ప్రపంచంలో ఏ విధంగా ఆడవాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇలా లేడీస్పై అత్యాచారాలు జరగడానికి కారణం కూడా ఆడవాళ్లే అంట. ఈ మాట నేనన్నది కాదు, పాకిస్తాన్ పిఎం ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మగవాళ్ళు రోబోట్స్ కాదని, ఆడవాళ్ళు చిన్న చిన్న క్లాత్స్ వేసుకోవడం వల్లే జెన్స్ ఇలా చేస్తున్నారని ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. నాకు తెలిసి నిజమైన మగాడు ఇష్టం లేకుండా అంటే బలవంతంగా లేడీస్ని ఏమి చేయడని నా ఒపీనియన్. మరి ఈ విషయం మీద మీరు చెప్పే సమాధానం ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. నార్మల్గా మీరు మీ కళ్ళతో చూస్తూ స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోగలుగుతారు. కానీ అదే మీ కళ్ళని మూసుకోనో లేదా మీ కళ్ళకు గంతలు కట్టుకోనో నడిచినప్పుడు స్ట్రైట్గా నడవలేరంట. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేయమన్నా కదా అని బిల్డింగ్స్ పైన మాత్రం ట్రై చేయకండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పటి వరకు మనుషులు అంటే మనం 10% మాత్రమే సముద్రాల్లో ఏముందో డిస్కవర్ చేసామనడానికి ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్గా మీరు ఇప్పటివరకు వైట్, పింక్, క్రీమ్ కలర్ షార్క్స్ని చూసుంటారు. కానీ ఎప్పుడైనా బ్లాక్ కలర్ షార్క్ని చూసారా? చూడలేదు కదా. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ షార్క్ పేరు నెంజా ల్యాంటరన్ షార్క్. అయితే ఈ టైప్ షార్క్స్ని రీసెంట్గా మన సైంటిస్టులు పసిఫిక్ కోషన్లో కనిపెట్టారు. అంతేకాదు ఇలాంటి ఎన్నో జీవులు సముద్రంలో ఇంకా దాగున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీ ఇంటి దగ్గర ఏమైనా ఫంక్షన్స్ అయ్యాయి అనుకోండి, అక్కడ పెట్టే లైట్స్కి సౌండ్ బాక్సెస్కి మీకు ఒక్కొక్కసారి చిరాకు వచ్చేస్తుంది. అంతేకాదు ఒక్కొక్కసారి బాక్సెస్ని పగలగొట్టేయాలని కూడా అనిపిస్తుంది కదా. అయితే ఇలా చిరాకు వచ్చిన ఒక అతను ఏకంగా ఐఫిల్ టవర్ని పేల్చేద్దాం అనుకున్నాడంట. 1959లో చార్జ్ గ్లో అనే అతను తన ఇంట్లో పడుకున్నప్పుడు ఐఫిల్ టవర్ మీద డెకరేషన్ కోసం పెట్టిన లైట్స్ నుంచి వచ్చే షైనింగ్ ఇతని నిద్రని డిస్టర్బ్ చేసేదంట. దాంతో ఇతనికి బాగా కోపం వచ్చి ఒక డైనమైట్తో ఐఫిల్ టవర్ని కూల్చేద్దామని ట్రై చేశాడు. బట్ అతను ప్లాన్ సక్సెస్ అవ్వలేదు అనుకోండి. అయినా ఎవడైనా ఐఫిల్ టవర్ని పీల్చేద్దాం అనుకుంటాడా? ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు మీ లైఫ్లో ఇప్పటివరకు చాలా సెల్ఫీస్ని తీసుకొని ఉంటారు. కానీ ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత వెల్దియెస్ట్ సెల్ఫీ ఏంటో తెలుసా? ఇదే. ఈ ఫోటోలో కనిపిస్తున్న వీళ్ళ నెట్వర్క్ $230 బిలియన్. అందుకే ఈ సెల్ఫీని వరల్డ్స్ వెల్దియెస్ట్ సెల్ఫీ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం డైలీ మార్నింగ్ లేచి మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకుంటాం. అయితే గూగుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే కాదు ఫ్యామిలీస్ని కూడా కలుపుతుంది. అయినా గూగుల్ ఫ్యామిలీస్ని కలపడం ఏంటి అనుకుంటున్నారు కదా. అయితే ఇప్పుడు నేను చెప్పేది వినండి, మీకే అర్థమవుతుంది. 1986లో సారా మున్సీఖాన్ అనే చిన్నపిల్లడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి తప్పిపోయాడు. అలా తప్పిపోయిన ఇతను ఒక ఆర్ఫనైజ్లో ఉండి చాలా కాలం బతికాడు. అయితే ఒకసారి ఇతను గూగుల్ ఎర్త్ ఇమేజెస్లో ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటో ఎక్కడో చూసినట్లు అనిపించి ఆ ఫోటో ఎక్కడిది అని కనుక్కున్నాడు. ఇంతకీ ఆ ఫోటో ఏదో కాదు, ఇతని ఇంటి ఫోటోనే. దాంతో 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తప్పిపోయిన ఇతను 27 సంవత్సరాలకి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని కలిశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మూవీస్లో విలన్, రియల్ లైఫ్లో హీరో. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఈ పాటికి అర్థమైందనుకుంటా. ఆయనే సోను సూద్. దేవుడు అని నేను ఎందుకన్నానంటే సోను సూద్ కోసం తెలంగాణలో ఒక ఊరు జనాలు ఏకంగా గుండె కట్టేశారు. తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్లో ఉన్న దూబా తాండా గ్రామస్తులు కరోనా సమయంలో లాక్డౌన్ అప్పుడు సోను సూద్ చాలామందిని వాళ్ళ ఇంటికి పంపించడం కోసం చేసిన ప్రయత్నానికి, అలాగే ఆయన చేసిన హెల్ప్కి వాళ్ళు ఇన్ని ఒక దేవుళ్ళ భావించి గుడిని కట్టారు. మరియు ఆ గుడికి రోజు పూజ కూడా చేస్తున్నారంట. ఒక మంచి మనిషికి ఇలా చేయడం అసలు తప్పు కాదని నా భావన. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన ఇండియాకి నేషనల్ యాంతం ఉన్నట్లే ప్రతి కంట్రీ కూడా నేషనల్ యాంతం ఉంటుంది. అయితే మీకు వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా నేషనల్ యాంతంని ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా? జపాన్. జపాన్ నేషనల్ యాంతంని స్టార్ట్ చేసిన తర్వాతే ప్రతి కంట్రీ వాళ్ళ నేషనల్ యాంతంని స్టార్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం మన ఓల్డ్ వీడియోస్లో ప్రపంచంలోనే అత్యంత చిన్న పిల్లి గురించి, చిన్న కప్ప గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఈ వీడియోలో ప్రపంచంలోనే స్మాలెస్ట్ కౌ అంటే ఆవు గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కౌ ఓల్డ్లోనే చిన్నది. నార్మల్గా ఆవులు 300 నుంచి 400 కేజీలు బరువు వరకు పెరుగుతాయి. కానీ బంగ్లాదేశ్లోని రాణి పేరు గల ఈ ఆవు కేవలం 26 కేజీలు మాత్రమే వెయిట్ పెరిగింది. అందుకే ఇది వరల్డ్స్లోనే స్మాలెస్ట్ కౌ అయిందనమాట. అంటే మన మనుషుల్లో మరగుజ్జువాళ్ళు ఉన్నట్టే ఆవుల్లో కూడా ఉంటాయని దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 11. మీరు ఎప్పుడైనా సింగపూర్ వెళ్ళినప్పుడు షెంటాన్ వే అనే రూట్లో ట్రావెల్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఒక బిల్డింగ్ కనపడుతుంది. కానీ ఆ బిల్డింగ్ ఒక బిల్డింగ్లా కాకుండా
సింగిల్ గోడ నిలబడినట్లు కనబడుతుందన్నమాట. ఇది ఇలా కనిపించడానికి కారణం, దీనిని మనకి ఇల్యూజన్ అనిపించేలా నిర్మించారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా సింగపూర్ వెళ్తే ఈ వన్ వాల్ బిల్డింగ్ని విజిట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 12, మీ అందరికీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ ప్లేయర్ సురేష్ రైనా గురించి తెలిసే ఉంటుంది. రైనా తన బ్యాటింగ్ స్టైల్తో, ఫీల్డింగ్ క్యాపబిలిటీతో అందరినీ ఆకట్టుకునేవారు. అయితే మీకు తెలుసా, మన సురేష్ రైనా మన ఇంటర్నేషనల్లో ఆడిన మొట్టమొదటి మ్యాచ్లో, అంటే డెబిట్ మ్యాచ్లో డెక్అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి మొదట్లో ఎవరు ఫెయిల్ అయినా వాళ్ళు కష్టపడితే సక్సెస్ అవుతారు అనడానికి మన సురేష్ రైనా బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అయితే మీలో రైనా అంటే ఎవరికి ఇష్టం, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 13, టెర్రరిస్టులకి మారు పేరు ఏదైనా ఉందా అంటే అది పాకిస్తాన్ అనే చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అయితే పాకిస్తాన్లోని 2014లో ఒక సూసైడ్ బాంబర్ ఒక స్కూల్లోకి వెళ్ళి బాంబును పేల్చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ సూసైడ్ బాంబర్ను గమనించిన 15 ఏళ్ల హస్సాన్ అనే అబ్బాయి ఆ స్కూల్లోకి సూసైడ్ బాంబర్ని రానివ్వకుండా ఆపడానికి ట్రై చేశాడు. కానీ అలా ట్రై చేసినప్పుడు ఆ బాంబు పేలిపోవడం వల్ల ఆ సూసైడ్ బాంబర్తో పాటు ఈ అబ్బాయి కూడా చనిపోయాడు. మరి ఆ ఇన్సిడెంట్ అయిన సమయంలో ఆ స్కూల్లో ఎంతమంది ఉన్నారో తెలుసా, 2000 మంది. అంటే ఈ హస్సాన్ అతను చనిపోయి 2000 మంది ప్రాణాలు కాపాడాడు అనమాట. ఇతను చనిపోయినందుకు వాళ్ళ అమ్మగారు కంటతడి పెట్టుకుని ఉండొచ్చు, కానీ అలాంటి 2000 మంది అమ్మల కంటి నుంచి కన్నీరు రాకుండా కాపాడిన సూపర్ హీరో ఇతను. గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 14, మనం చాలా వెబ్సైట్స్ చివర .com అని లేదా .in అని చూస్తూ ఉంటాం. అయితే ఈ రెండింటి మధ్య తేడా ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం చాలా సింపుల్. ఇక్కడ .in అంటే ఇండియన్ వెబ్సైట్ అని అర్థం, .com అంటే ఇంటర్నేషనల్ కమర్షియల్ వెబ్సైట్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, డొమైన్ చివర .us అని ఉంటే అమెరికన్ వెబ్సైట్, అదే .au అని ఉంటే ఆస్ట్రేలియన్ వెబ్సైట్. అంతేకాదు, నాన్ ప్రాఫిట్ లేదా చారిటీ అంటే స్వచ్ఛంద వెబ్సైట్ల చివర .org అని, టెక్నాలజీకి సంబంధించిన వెబ్సైట్ల చివర .net అని ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే .com, .in, .org, .net ఇవన్నీ ఆయా దేశాలకి ఆయా కేటగిరీలకి సంబంధించినవిని అర్థం చేసుకోవడానికి అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 15, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు, కానీ మన దగ్గర ఉన్న వాటిలో దేన్నైనా కోల్పోయినప్పుడు మాత్రం ఆ పోగొట్టుకున్న దాని విలువ తెలుస్తుంది. దీనిలో మొదటిది తల్లి ప్రేమ. తల్లి లేని వాళ్ళకి తల్లి యొక్క విలువ, తల్లి యొక్క ప్రేమ అర్థమవుతుంది. అలాగే వాళ్ళందరూ నాకు తల్లి లేదు అని ఎంతగానో బాధపడతారు. అయితే ఇలా ఎవ్వరూ తల్లి లేదు అని బాధపడకుండా ఉండేందుకు అమెరికాలోని నీనా కినేలీ అనే ఆమె టెంపరీగా అమ్మతో మాట్లాడే ఒక కంపెనీని మొదలుపెట్టింది. అంటే ఎవరికైనా ఏమైనా బాధ ఉన్నా లేదా ఏమైనా మాట్లాడాలనుకున్నా ఒక గంటకి $40 అంటే ₹3,000 చెల్లించి ఈ కంపెనీలో ఎవరినైనా అమ్మలా ఊహించుకొని మాట్లాడుకోవచ్చు. ఇలా ఈమె మొదలు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈమె ఉండే ఇంటి దగ్గర యాడం గబట్ అనే అబ్బాయికి తల్లి లేకపోవడం వల్ల తనకున్న బాధలు ఈమెకు చెప్పుకునేవాడు. దానితో ఈమె ఇలా ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మనసు సంతృప్తి పరచాలని ఈ విధంగా ఒక వింత సంస్థని మొదలుపెట్టింది. వినడానికే వింతగా ఉన్నప్పటికీ అమ్మలేని లోటు చాలామందికి దీనివల్ల తీరుతుందేమో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. నా ఛానల్ యొక్క మరిన్ని అప్డేట్స్ మీకు రావాలనుకుంటే ఇప్పుడే నా ట్రెండీ తెలుగు ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.